గత 2 రోజులుగా గుంటూరు జిల్లాలో 4 ఉపాధ్యాయులు మరణించారు. ముఖ్యంగా ఇందులో 3 ఉపాధ్యాయులు ప్రమాదాల్లో మరణించారు. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని వార్తల్లో రావడం జరిగింది. ముఖ్యంగా నిడమర్రు హైస్కూలుకు చెందినటువంటి స్కూల్ అసిస్టెంట్ మరి స్కూటీ ప్రమాదంలో మరణించారు. అట్లాగే తాడికొండ అడ్డ రోడ్డు వద్ద జయరాజ్ అనేటటువంటి ఉపాధ్యాయులు ఆయన ప్రమాదంలో మరణించారు. ఈరోజు మరి నందిగామ అడ్డ రోడ్డు వద్ద మరి కొమెరపూడి హైస్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఆవిడ కూడా మరణించారు. అంటే 3 ప్రమాదాల్లో మరణించారు. అలాగే రఘు అనే మాస్టారు గురజాల్లో సూసైడ్ చేసుకున్నారనే వార్తలు వచ్చింది. అలాగే ఇప్పుడే ఒక తెలిసినటువంటి ఒక వార్త ఏంటంటే చీరాల్లో వాకావారి పాలన చెందినటువంటి ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారనే వార్త తెలిసింది. అలాగే పొన్నికల్లుకు చెందినటువంటి బాజీ అనే ఉపాధ్యాయుడు ప్రమాదంలో గాయపడి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారనే వార్త వచ్చింది. అంటే ఇవన్నీ కాకతాళీయంగా జరిగాయా లేక ఇతర కారణాల వల్ల జరిగాయా అని ఆలోచిస్తే ఉపాధ్యాయులు కొంత ఒత్తిడికి గురవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందువల్ల మనం ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. సమస్యలు వస్తాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, మన సంఘాల ద్వారా మన ఎమ్మెల్సీల ద్వారా అనేక రకాలైనటువంటి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఒత్తిళ్ళకు గురి కాకండి, ప్రశాంతంగా ఉండండి. అదే సమయంలో ఈ మరణించిన ఉపాధ్యాయులకి నా తరఫున వారి కుటుంబాలకి హృదయపూర్వక సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాను.